దూకుడు వంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ని కొట్టిన శ్రీను వైట్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సినిమాలతో వచ్చినా ఏ ఒక్కటి మినిమం ఆకట్టుకోలేకపోయింది. దూకుడు వచ్చి పుష్కర్ కాలం దాటినా హిట్ దక్కలేదు. అయినా శ్రీను వైట్ల సినిమా వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దండయాత్రనే చేస్తూ ఉన్నారు. ఈ దసరాకి వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపిచంద్ హీరోగా, కావ్య తాపర్ హీరోయిన్గా రూపొందిన విశ్వం సినిమాపై దర్శకుడు శ్రీను వైట్ల చాలా ఆశలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తన తప్పులను తెలుసుకుని తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో అనే విషయాన్ని తెలుసుకుని విశ్వం సినిమాను రూపొందించినట్లు చెబుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో దూకుడు సినిమాను రూపొందించి ఆయనకు సూపర్ స్టార్ ట్యాగ్ రావడంతో కీలక పాత్ర పోషించిన శ్రీను వైట్ల ఇప్పుడు కెరీర్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. దూకుడు తరువాత ఆయన దర్శకత్వంలో వచ్చిన బాద్షా, ఆగడు, బ్రూస్లీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ డిజాస్టర్స్గా నిలిచాయి. దాంతో ఆయనతో స్టార్ హీరోలు సినిమా చేయడానికి మొహం చాటేస్తున్నారు. అయినా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. వరుణ్ తేజ్తో మిస్టర్ సినిమాను చేసిన వైట్ల ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను చేశాడు. ఆ రెండు సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు సక్సెస్ కోసం పోరాటం చేస్తున్న గోపీచంద్తో విశ్వం సినిమాను చేయడం జరిగింది. ఇటీవల విడుదల అయిన విశ్వం ట్రైలర్ని చూస్తూ ఉంటే గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలను చూసినట్లుగానే ఉండబోతుంది అని అనిపిస్తోంది. విశ్వం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా ఉండడంతో పాటు ఒక భారీ యాక్షన్ మూవీగా కూడా ఉంటుందని ట్రైలర్ని చూస్తే అర్థమవుతోంది. అయితే వైట్లా నుంచి వినోదాల విందును ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి ఆ వినోదం ఉంటుందా, యాక్షన్ శృతిమించకుండా ఆకట్టుకుంటుందా అనేది చూడాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.